హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేష్ ఫుడ్స్. మీ యావెస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మీ దగ్గర ఎయిర్టెల్ 5G సిమ్ ఉందా? సో మీకు ట్రూ అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ అయితే వస్తుంది, అది ఫ్రీగా. అది ఎలాగో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. సో ఎయిర్టెల్ యూజర్స్ ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఎయిర్టెల్ యూజర్స్ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ అయితే చేయండి, ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ అయితే వస్తుంది అనమాట. సో గెట్ వెంట లెచ్చుకుని వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలామంది వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు. మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. మీరు ఏంటంటే బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకున్నారు లేదు, వన్స్ చెక్ చేసుకోండి. పెట్టుకోకపోతే ఆల్ అయితే పెట్టుకోండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. గెట్ వన్ నచ్చుకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియాలో మనకి 5G అయితే రోల్అవుట్ చేశారు. అన్ని ప్లేసెస్కి మనకి 5G అనేది అయితే ఎనేబుల్ చేస్తూ వస్తున్నారు. సో ప్రజెంట్ ఏంటంటే, అన్ని నెట్వర్క్స్ లైక్ జియో కానీ ఎయిర్టెల్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యూజర్స్కి 5G ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని అన్లిమిటెడ్ ప్లాన్స్కి వీళ్ళు 5G ఇంటర్నెట్ అనేది ఫ్రీగా అన్లిమిటెడ్ అయితే ఇస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఎయిర్టెల్ అయితే రిలీజ్ చేసింది 5G అన్లిమిటెడ్ ఇంటర్నెట్. అది ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. సో దానికోసం ఏం లేదు, ఫస్ట్ మీరు ఒక ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ అయితేనే మీకు ఇదైతే వస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్కి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ యాప్లోకి అయితే వెళ్ళండి. సో నేను ఇప్పుడు ఒకసారి అయితే చూపిస్తాను, చూడండి. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బ్యానర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ కిందకి ఏం లేదు, కిందకు వచ్చేస్తే మీకు ఇక్కడ కిందకు స్క్రోల్ చేయండి ఇంకొంచెం. పైన బ్యానర్స్ అయితే చూడండి, బ్యానర్స్ అయితే లేదు. సో కిందకి స్క్రోల్ చేస్తే 5G ప్లస్ క్లెయిమ్ అన్లిమిటెడ్ 5G డేటా అనేది అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడొచ్చు అన్లిమిటెడ్ అని చెప్పి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాశారు, 5G ఇంటర్నెట్ ఓవర్ ది ప్లాన్ అని చెప్పి. కింద మనకి క్లెయిమ్ నౌ అనే ఒక బటన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో జస్ట్ దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి చాలు. సో క్లెయిమ్ నౌ మీద అయితే వన్స్ నేను క్లిక్ చేస్తాను. సో ఓకే, క్లెయిమ్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ ఏంటంటే, మీ డివైస్ కూడా 5G ఎనేబుల్ అయితే అయి ఉండాలి. సో అది మీకు తెలియకపోతే ఏం లేదు, చెక్ యువర్ 5G రెడీనెస్ అని ఉంటుంది. సో దాని మీద వన్స్ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు 5G డివైస్ కాదా అని చెప్పి మీకు తెలుస్తుంది, మీ డివైస్ అనేది. సో అప్పుడే మీరు 5G ఇంటర్నెట్ అయితే యూస్ చేయగలరు కదా. సో జస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. ఇది చెక్ అయితే చేస్తుంది, చూడొచ్చు మీకు ఇక్కడ 5G హ్యాండ్సెట్, ఓకే 5G సాఫ్ట్వేర్ అయితే చెక్ చేసింది. సో ఇక్కడ మీకు టిక్స్ అయితే వస్తే మీ డివైస్ అనేది 5G ఎనేబుల్ డివైస్. సో మీరు అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు రెడీ అనేది వచ్చేసింది. సో ఇలా మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతో ఏంటంటే, మీకు క్లెయిమ్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఎస్ఎంఎస్ కూడా అయితే వస్తుంది. సో ఎస్ఎంఎస్ కూడా అయితే మీకు చూపిస్తాను, చూడండి. సో ఇలా మీకు ఒక ఎస్ఎంఎస్ కూడా అయితే వస్తుంది అనమాట. సో కంగ్రాచులేషన్ అన్లిమిటెడ్ 5G అని చెప్పి అయితే వస్తుంది. సో ఇక్కడ ఇది పక్కన పెడదాం. సో మీరు అన్ని ప్లాన్స్కి వస్తాయా అంటే అన్ని ప్లాన్స్కి రావు. సో ఏ ప్లాన్స్కి వస్తుంది భయ్యా అంటే మాత్రం 349 ఆర్ అబోవ్ ప్లాన్ అనమాట. 349 కానీ 349 కంటే అబోవ్ ప్లాన్ కనుక మీకు వేసుకున్నట్టయితే మీకు ఈ అన్లిమిటెడ్ 5G అనేది అయితే వస్తుంది అనమాట. లేకపోతే రాదు, ఆ బిలో ప్లాన్స్కి అయితే రాదు. అండ్ అబోవ్ 349లో కూడా 2 ప్లాన్స్ ఉన్నాయి. ఆ 2 ప్లాన్స్లో కూడా మీకు ఈ అన్లిమిటెడ్ 5G రాదు. అదేంటంటే, మీకు ఒకటి 455 ప్లాన్ అనమాట. సో 455 ప్లాన్ చూసుకుంటే ఇది 84 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, డేటా అనేది 6GB ఉంటుంది. సో వీళ్ళైతే దానికి ఇవ్వట్లేదు అనమాట. ఇంకొక ప్లాన్ కూడా ఉంది, అదేంటంటే మీకు 1799 ప్లాన్ అనమాట. 1799 ప్లాన్లో కూడా మీకు ఈ అన్లిమిటెడ్ 5G అనేది అయితే రాదు. సో 349 అబోవ్ ప్లాన్స్ మీరు వేరే ంటే మీకు ఈ అన్లిమిటెడ్ 5G ప్లాన్ అయితే వస్తుంది. సో అందులో కూడా ఒక 2 ప్లాన్స్ లైక్ 455 అండ్ 1799 ప్లాన్లో కూడా మీకు ఈ అన్లిమిటెడ్ రాదు. ఇంకా రెస్ట్ ఆఫ్ ఆల్ 349 అబోవ్ ప్లాన్స్ అండ్ 349 ప్లాన్లో మీకు అయితే ఈ అన్లిమిటెడ్ 5G అనేది అయితే చూడగలరు మీరు. సో ఏం లేదు, సింపుల్గా యాప్ థ్యాంక్స్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి, మీకైతే అన్లిమిటెడ్ 5G అయితే ఇంటర్నెట్ యూస్ చేసుకోవచ్చు. సో మీకు దగ్గర దగ్గర 30 times ఫాస్టర్ ఇంటర్నెట్ అయితే వస్తుంది. సో ఇది మీ అందరూ యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ అలాగే జియోలో కూడా అయితే ఉంది. సో అది నేను చూస్తాను, చూసి క్లియర్గా అయితే వీడియో చేస్తాను. సో జియో గురించి కూడా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. సో అది నేను సర్చ్ చేసి చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ షార్ట్గా వీడియో మాత్రం, మీ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎయిర్టెల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే వీళ్ళు చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో ఇంకంతే ఫ్రెండ్స్, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అండ్ దిస్ యూ కెవిఆర్ సైనింగ్ ఆఫ్. బై బై.